హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే వీడియోలు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే తెలుగు ఛానల్. వాము అనేది సాధారణంగా అందరిళ్లలో చూస్తూ ఉంటాము. ఈ వామును పూర్వం నుంచి కూడా భారతీయ సాంప్రదాయ ఆయుర్వేదంలో విరివిగా వాడటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా భారతీయ వంటల్లో ఈ వామును అనేది వాడటం అధికంగా జరుగుతూ ఉంది. ఈ వాములో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు అనేవి కలిగి ఉన్నాయి. పూర్వం నుంచి కూడా ఈ వాము గింజలతో సుగంధ ద్రవ్యాలను తయారు చేస్తూ ఉన్నారు. మనం తిన్న ఆహారం జీర్ణం కానప్పుడు వామును వేడి నీటితో తీసుకుంటూ ఉన్నట్లయితే జీర్ణశక్తి మెరుగవుతుంది. వాము మరియు ఉప్పు కలుపు తీసుకుంటే అజీర్ణ మరియు ఉదర వ్యాధులు తగ్గుతాయి. స్త్రీలు ప్రసవం తర్వాత వాము వాడినట్లయితే చనుబాల వృద్ధి బాగా పెరుగుతుంది. వామును నీటిలో కలిపి తాగటం వల్ల మూత్రాశయంలో రాళ్ళు కరిగిపోతాయి. వామును తేనెతో కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే కిడ్నీలో రాళ్ళు కరిగి మూత్రం ద్వారా వెళ్ళిపోతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. అలాగే జలుబుతో బాధపడుతూ ఉన్నట్లయితే ఒక గొడ్డలో వామును చేర్చి దాన్ని పీల్చడం ద్వారా చాలా త్వరగా ఉపశమనం పొందవచ్చు. పంటి నొప్పితో బాధపడుతూ ఉన్నట్లయితే వేడి నీటితో ఈ వామును నములు మింగుతూ ఉన్నట్లయితే ఉపశమనం కలుగుతుంది. పొడిదగ్గు ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే గోరువెచ్చని నీటిలో ఈ వామును కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ పొడిదగ్గు అనేది తగ్గుతుంది. అలాగే చిన్నపిల్లలు ముక్కు దెబ్బతో బాధపడుతూ ఉన్నట్లయితే వామును మెత్తగా దంచి ఒక గొడ్డలో కట్టి వాళ్ళు పడుకున్న దిండి కింద పెట్టినట్లయితే ముక్కు దెబ్బ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. వామును బెల్లంతో కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే ఆస్తమా రోగులకు చాలా మేలు జరుగుతుంది. అంతేకాకుండా తమలపాకులో కొద్దిగా వాము చేర్చి రాత్రి పడుకునే ముందుగా నములు మింగుతూ ఉన్నట్లయితే ఎలాంటి దగ్గు అయినా కానీ చాలా తొందరగా తగ్గుతుంది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.